కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కాంగ్రెస్లోనే వెంకటరెడ్డి వచ్చేటప్పుడు ఒక రెబలు ఈయన సైలెంట్ రెబలు రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు వచ్చేటప్పటికి వెంకటరెడ్డిని సైలెంట్ చేసి రాజగోపాల్ రెడ్డిని కీ పొజిషన్లోకి తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తు వేసింది రేవంత్ రెడ్డి తరహా వ్యూహం అనుకోవచ్చు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీని పార్టీ అధిష్టానం ప్రకటించింది అందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ నేతృత్వంలో కమిటీని నియమిస్తూ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు దాంట్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటే పొలిటికల్ వ్యవహారాల కమిటీలో బట్టి విక్రమార్క విహెచ్ పొన్నాల లక్ష్మయ్య జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవన్ రెడ్డి రేణుకా చౌదరి బలరాం నాయక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా పెట్టారు ఇక్కడ శ్రీధర్బాబు పోదెం వీరయ్య సీతక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్మి నియమితులయ్యారు వాస్తవంగా ఉట్టి రాజగోపాల్ రెడ్డిని పెట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టాలన్నటువంటి ప్రయత్నం జరిగింది బట్ ఆయన పంతం నెరవేరలేదు రేవంత్ పంతం ఇటు వేణుగో రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి ఇద్దరిని పెట్టారు మరోవైపు దీనికి కన్వీనర్గా షబ్బీర్ అలీ వ్యవహరించబోతున్నారు పార్టీ మాజీ అధ్యక్షులు సీఎల్పి నేతలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పీసీ కార్య పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తెలంగాణ నుంచి ఎంపికైన ఏఐసిసి సభ్యులు ఏఐసీసీ కార్యదర్శులుగా ఎంపికైన వాళ్ళు ఏఐసిసి పంపిన పలు కమిటీల చైర్మన్లనే కమిటీల సభ్యులుగా ఉన్నారు బలరాం నాయక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్బాబు పోడం వీరయ్య సీతక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఓ పక్కన ఇప్పుడు నిలదీసేటువంటి వాళ్ళే పట్టుకోగలిగారు అయితే సీతక్క రేవంత్కి అండగా ఉంటుంది మిగతా ఇటు పక్కన వీళ్ళైతే ఇష్యూ వేరుగా ఉంటుంది ఈ నేపథ్యంలో రేవంత్కి పొలిటికల్ వ్యవహారాల కమిటీలో కూడా చివరికి ప్రతిదీ కూడా అధిష్టానంతోనే చేయించుకోవాల్సి వచ్చేటట్టు కనబడుతోంది